ప్రకాశం జిల్లాలో సంకల్ప పథకం కింద అక్టోబర్ 1 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక డిఆర్డీఏ వెలుగు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతను గుర్తించాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృత్తి నైపుణ్యం శిక్షణ ఇవ్వాలని ఆయన తెలిపారు. జిల్లాలో సంకల్పం పథకం కింద రాబోయే 3 సంవత్సరాలలో యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎలీషా, పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్, డ్వామా పీడీ సీనియర్ రెడ్డి, డిటిడబ్ల్యూఓ లలితాబాయి, బీసీ కార్పొరేషన్, ఈడి నాగముని, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏజెన్సీ ప్రతినిధి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. సో మీకు ఉమెన్ వచ్చేటప్పటికి కెన్ యు థింక్ దట్ దే విల్ గో స్కిల్ బేస్డ్ జాబ్, దే విల్ గో ఫర్ స్కిల్ బేస్డ్ జాబ్ టు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ పక్కన స్టేట్ కూడా వెళ్తా నేను అనుకోను. వెళ్తున్నారు. సో ఆ లెక్కన కానీ ఇప్పుడు మెన్ తీసుకుంటే విడగొడుతుంది. సో అన్మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్. సో అన్మ్యారీడ్ ఉమెన్ అనేటప్పటికి యువర్ ఏరియా ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఇస్ ఓన్లీ ఏపీ. అంటే దట్ మీన్స్ మీకు అంగనగనిక ప్రకాశం జిల్లా లేదా మాక్సిమం జో తీసుకోవాలి అనుకుంటే నీకు ఫోర్ మ్యారీడ్ ఉమెన్ జిల్లా దాటి ఫోర్ కదా. సో ఇట్లా నేను ఎన్ని చేయాలంటే నువ్వు నీ టార్గెట్ గ్రూప్ వాళ్ళ యొక్క లోక స్టాండింగ్ దృష్టిలో పెట్టుకొని నీ ప్లానింగ్ ఉండదా. అంటే మీరు చాలా జర్నలిస్టిక్కి వెళ్ళారు అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు టార్గెట్ ఉమెన్. అగైన్ ఉమెన్ కెన్ బి ఇన్ టూ కేటగిరీస్, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ ఏం ఉమెన్ వాళ్ళు మనం ఏదైనా ఇస్తే వెళ్ళొచ్చు. అప్పుడు మనకు ఐడెంటిటీ వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళు ఎక్కడ పోతారు కాబట్టి ఓన్లీ ప్రకాశం జిల్లా లోపల అనమాట, అది రాసుకో. సో యాజ్ ఫార్ యాజ్ మ్యారీడ్ ఉమెన్ యూ వాంట్ టు కవర్, వాట్ షుడ్ బి ద యువర్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ దెమ్ లోకలీ. ఆ యాక్టివిటీ వేరుగా ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఎలా పోవాలని తర్వాత చెప్తా. ఇంకా అన్మ్యారీడ్ ఉమెన్ వచ్చేటప్పటికి వాళ్ళంతా మనం ఎంత అనుకుందాము మిగతా రోజు వెళ్దాం. నెక్స్ట్ మెన్కి వస్తే, సో మెన్లో కూడా చదువుకున్న వాళ్ళని రెండు రకాలుగా పెట్టండి. ఒకటి మీరు అన్నట్టు ప్రొఫెషనల్ కోర్సెస్, జనరల్ కోర్సెస్ లైక్ బిఏ, బీకామ్, బిఎస్సీ. దాంట్లో మీరు గ్రాడ్యుయేషన్ అండ్ అబోవే తీసుకోండి సార్. బిఏ, బీకామ్, బిఎస్సీ, ఎంఏ, ఎంఏఎంఏ అంతా కలిపి అది జనరల్ కోర్సు తీసుకొస్తాయి. ప్రొఫెషనల్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ సైన్స్ కానీ, వెటనరీ, వాట్ అక్కడ కానీ, మెడికల్ ఇంజనీరింగ్ అంతా కూడా ప్రొఫెషనల్ తీసుకొస్తాయి. అయితే దాంట్లో మనం అంతా గ్రాడ్యుయేషన్ అండ్ డబ్బు తీసుకుంటాం, దట్ ఈస్ వన్ క్యాటగిరీ. తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు.